गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीशैले सदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। जीके डिजिटल न्यूज़ प्रेक्षकुलकु भगवद्भक्तुलंदरिकि कूडा धनुर्मास व्रत शुभाकांक्षलु। ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి, అమ్మవారు ఎక్కడ జన్మించారు అనేటువంటి విశేషాలను మనం ఈ ధనుర్మాస వ్రతంలో తెలుసుకుందాం। సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించినటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటారు। ఇది 16వ తారీఖు లేదా 15 17 ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ 14 నుంచి 17 లోపు ఒక రోజు ధను సంక్రమణం అంటే ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది। అలా జరిగిన రోజునే మొదటి రోజున మనం ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తాం। ఈ మార్గశీర్ష మాసంలో ఇది సగభాగం నుంచి మనకి ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది। ధనుర్మాస వ్రతం ఎవరు ఆచరించారు అంటే గోదాదేవి అమ్మ ఎక్కడ జన్మించారు ఆవిడ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ప్రపంచమంతటిలో మణిపూస వంటిది ఏంటి అంటేది శ్రీ విల్లిపుత్తూరు। ఇది ఒక ప్రాంతం, శ్రీ విల్లిపుత్తూరు అనేటువంటి ప్రాంతం, అక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారు గోదాదేవిగా జన్మించారు। ప్రపంచంలోనే మణిపూస వంటిది అంటే ఏంటి, ఎందుకు అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అంటే ఒకసారి భూమిని అంతటిని చాప చుట్టినట్టు చుట్టేసి రాక్షసులు పట్టుకెళ్ళిపోతున్నారు। అలా పట్టుకెళ్ళిపోతున్నటువంటి సమయంలో స్వామి వరాహస్వామిగా అవతరించి భూమిని మరలా యథాస్థానంలో నిలబెట్టారు। ఆ నిలబెట్టిన తర్వాత భూదేవిని అడిగారట, అమ్మా భూదేవితో నీకు ఏం వరం కావాలో కోరుకోమని। అయితే ఆవిడేమన్నారు అంటే భూదేవి ఒక కోరారట, మీతో భగవానుడితో కలిసి ఇక్కడ ఈ ప్రాంతంలోనే నేను ఎక్కడైనా సంచరించాలి అని। అలా సంచరించినటువంటి ప్రాంతం, అమ్మవారితో కలిసి సంచరించినటువంటి ప్రాంతమే ఈ విల్లిపుత్తూరు, ఆ అడవి ప్రాంతం అది। అక్కడ శ్రీ విల్లిపుత్తూరు అనే చిన్న గ్రామం అది। ఆ విల్లిపుత్తూరు ప్రాంతంలో స్వామివారు అమ్మవారు అక్కడ ఆ అడవిలో ప్రాంతంలో విహరించారు। తిరిగారు అలా కొంతకాలం వారికి, ఇంకా అలాంటి స్థానం అంత విశేషమైనటువంటి స్థానం, అందుకే మణిపూస అన్నారు విల్లిపుత్తూరు। ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి। అయితే ఆయన వరాహస్వామి అవతారం తర్వాత మళ్ళీ అవతార పరిసమాప్తి చేయాలి, అలాంటి ఆ సమయంలో ఋషులు మునులు అందరూ యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు, వీళ్ళతో పాటు రాక్షసులు కూడా వస్తూ ఉంటారు। అలా యజ్ఞాలు యాగాలు చేస్తున్నటువంటి సమయంలో ఈ వరాహస్వామి అవతారం చాలించి స్వామివారు వైకుంఠానికి వెళ్ళాలి, ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యజ్ఞాలు చేస్తున్నటువంటి ఋషులు మునులకి ఆటంకం కలిగిస్తూ రాక్షసులు వచ్చారు। ఆయన వెళుతూ వెళుతూ రాక్షస సంహారం చేశారు, ఆయనేమి కదిలిరా ఒకలా సుదర్శన చక్రాన్ని పంపించారు। ఆ సుదర్శన చక్రం రాక్షసులందరినీ సంహరించింది। భూమి మీద ఎప్పుడూ రాక్షసులు ఎక్కువ అవుతూనే ఉంటారు, స్వామివారు సంహరిస్తూనే ఉంటారు। రాక్షస సంహారం చేశారు, చేసిన తర్వాత సుదర్శన చక్రాన్ని కడగాలి అని వరుణదేవుడిని అడిగారు। అడిగితే వరుణదేవుడు సుదర్శన చక్రాన్ని కడగడానికి గంగా యమున నదులను తెచ్చినా చాలవు స్వామి, అందుకని వాటన్నిటినీ కలిపి తీసుకొచ్చారు। అలా వచ్చినటువంటి అక్కడ శ్రీ విల్లిపుత్తూరు ప్రాంతంలో దగ్గరికి వచ్చినటువంటి తీర్థమే ఇవాళ మనం చూస్తూ ఉంటాం, అక్కడ ముక్కోళ తీర్థం అంటాం దాన్ని। అక్కడ సుదర్శన చక్రానికి అడిగారట ఆ ప్రాంతంలో, అది ముక్కోళ తీర్థ ప్రాంతం। అలా అవతారం సమాప్తి అవుతూ ఉండగానే భూదేవి అడిగారట, స్వామి మీకు అసలు ఏ అర్చన అంటే ఇష్టం అని అడిగారట। అయితే స్వామి చెప్పారట, నాకు పుష్పార్చన అంటే ఇష్టం అన్నారట। అంటే పుష్పార్చన అంటే పువ్వులతో చేసే అర్చన అని కాదు, సత్య పుష్పం, జ్ఞాన పుష్పం, ఇలాంటి పుష్పాలతో చేసేటువంటి అర్చన, అంతేగాని పుష్పము అంటే పువ్వులు అని కాదు। అయితే అమ్మవారికి కూడా ఆ పుష్పార్చన చేయాలనేటువంటి కోరిక కలిగిందట, స్వామి అయితే నేను కూడా మీకు పుష్పార్చన చేస్తాను, నాకు కూడా పుష్పార్చన చెయ్యాలి అని ఉంది, అయితే నేను మళ్ళీ జన్మించి పుష్పార్చన చేస్తాను అంది। అయితే స్వామి అన్నారట, అమ్మ నువ్వు మళ్ళీ ఎవరి గర్భంలోనూ జన్మించాల్సిన అవసరం లేదు, భట్టనాథుడని మన గరుడ వంశంలో నుంచి భట్టనాథుడని ఆయన వస్తారు, ఆయనకి అయోనిజగా లభిద్దు కానీ, ఆయన దగ్గర పెరిగి పెద్దయి నాకు పుష్పార్చన చేద్దు కానీ అని స్వామివారు చెప్పారట। అలా అయోనిజగా భట్టనాథుల వారు
अंटे विष्णुचित्तुल वारिकि आविड దొరికారు తులసి వనంలో అయ్యో నిజగా ఈ శ్రీవిల్లి పుత్తూరులో ఆవిడ దొరికారు పుత్తూరు అంటే ఏంటి ఒక అనే గ్రామం అది చిన్న గ్రామం సరే అక్కడ ఒక చిన్న ఆలయం ఉంది ఆ గ్రామంలోనే కండువు విల్లి అనేటువంటి పులుని వేటాడేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు అయితే రోజు వాళ్ళు ఉర్తేంటి వేట కదా పులిని వేటాడుతున్నారు పులిని వేటలాడుతుంటే ఒకసారి ఈ కండు ఏం చేసాడు పులి మీదకి విసిరాడు కత్తిని అది దెబ్బతిన్న పులి కదా ఊరుకోదు వెంటనే కండు మీద పడింది మళ్ళీ దాక్కున్నట్టు దాక్కుంది పోయినట్టే పోయింది మళ్ళీ కండు మీద పడింది కండు చచ్చిపోయాడు విల్లికి బాధ వచ్చేసింది తమ్ము చనిపోయాడని తమ్ముడి మీద పడి ఏడుస్తున్నట్ట ఆయన బాధను చూడలేక గుడిలో నుంచి స్వామి వచ్చాడు అక్కడ ఉన్న చిన్న ఆలయంలో నుంచి వచ్చి నేను నీ తమ్ముడిని బతికిస్తాను అంత బాధపడుతున్నావు కదా కానీ నా గుడి కట్టాలి అన్నట్టు విల్లి ఏమన్నట్ట కండు బతికితే చాలు నాకు అందుకని ఆ టైం కి ఆ సమయానికి ఆయన ఒప్పుకున్నారు అలాగే ఆయన ఒప్పుకున్నారు కానీ అక్కడ బతికే వరకైనా సరే స్వామి ముందు ఈయనేమో నువ్వు గుడి కట్టు నేను బతికిస్తాను అన్నట్ట స్వామి కానీ విల్లు అన్నట్ట కాదు కాదు ముందు నా తమ్ముడిని బతికించు నేను గుడి కట్టిస్తాను అన్నట్ట సరే స్వామి దిగి వచ్చారు కనుక విల్లి ఒప్పుకున్నాడు కదా కండును బతికించారు తర్వాత అయితే నా గుడి కట్టించమంటే విల్లి అన్నట్ట స్వామి గుడి కట్టించడం అంటే మాటల ఏదో నా తమ్ముడిని బతికించాలని ఆశతో నేను అన్నాను గాని నా దగ్గర అంత ధనం ఎక్కడ ఉంటుంది అన్నట్ట ఎవరు విల్లు అయితే ఆ ఆలయంలో ఎలా అయితే విల్లు ఆ కట్టడానికి ఒప్పుకున్నాడో దానికి కావాల్సినటువంటివన్నీ కూడా విల్లికి అమరిని అన్ని అలా విల్లి ఏర్పర్చినటువంటి ఆలయం పుత్తూరు అనేటువంటి గ్రామం విల్లి అనే ఆయన గుడి కట్టాడు కాబట్టి విల్లి పుత్తూరు అయ్యింది అలా భట్టనాథుడు పెరియాళ్ళ వారు విష్ణుచిత్తుడిగా అక్కడ ఉండి ఆ స్వామికి అయోనిజగా అమ్మవారు దొరికారు ఆక ఇక ఆయనకి పిల్లలు లేరు ఈ అమ్మవారిని తీసుకొచ్చి చక్కగా పెంచి పెద్ద చేశారు చక్కగా అక్కడ వనంలో అమ్మవారు ఈరోజు తులసి వనము పూల వనము ఉండేది రోజు స్వామివారే శ్రీరంగానికి అక్కడికి మాలలు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు ఎవరు విష్ణుచిత్తుల వారు కనుక అలా తీసుకువెళ్తూ ఉంటే అమ్మవారు చక్కగా గోదాదేవి పుష్పార్చన కదా పుష్ప కైంకర్యం కాబట్టి మాలలు చక్కగా కట్టి ఇస్తూ ఉండేవాళ్ళు కానీ ఆవిడ రోజు ధరించేవారు ఆ మాలల్ని ధరించి మళ్ళీ స్వామివారికి ఇస్తూ ఉండేవాళ్ళు అలా ఆవిడ మాలను ధరించి మళ్ళీ ద ఇచ్చినది కాబట్టి ఆ ముక్త మాల్యద అయింది శ్రీకృష్ణదేవరాయలు వారు రచించారు ఆ ముక్త మాల్యద అనేటువంటి దాన్ని చాలా అందంగా ఆముక్త మాల్యద గ్రంథాన్ని చాలా చక్కగా వైభవంగా అమ్మవారి యొక్క విశేషాన్ని వివరించారు ఆముక్త మాల్యదలో అలా దండలు చక్కగా భార్యాభర్తలకి భార్యాభర్తలైన వాళ్ళకి దండలు వేస్తూ ఉంటారు కానీ ఎవరి దండ వాళ్ళు వేసుకోవడం కాదు ముందుగా దండలు ఇచ్చి అలా వేసుకోమంటారు కదా అలా కాకుండా ఆయన వేసుకున్న తర్వాత దండను తీసి ఆవిడికి మళ్ళీ ఆవిడ దండం తీసి స్వామివారికి అలా వేయిస్తారు అలా ఇక్కడ రోజు కూడా అమ్మవారు ఏం చేసేవాళ్ళు అంటే ఆ దండల్ని ధరించి చూసుకొని స్వామివారికి ఇచ్చేవారు కానీ ఒకరోజు ఏమవుతుంది అంటే అక్కడ వేసేటువంటి అర్చక స్వామి దానిలో తల వెంట్రుకని చూస్తారు పొడవుగా ఉంటుంది వెంచుక ఏంటి ఆయన అడుగుదాము అంటే విష్ణుచిత్తుల వారిని ఎప్పుడు విష్ణుచిత్తుల వారు ఎలాంటి పొరపాటు చేయరు కానీ అలా జరిగింది అలా మూడు నెలలు జరిగింది తర్వాత వీళ్ళు ఇంకా ఆ ఉండలేక భట్టనాథుల వారిని అడిగారు విష్ణుచిత్తుల వారిని స్వామి ఏంటి ఇలా జరుగుతుంది అంటే స్వామి పరిశీలిద్దామని చూస్తే అమ్మవారు మెళ్ళో వేసుకొని ఆ దండల్ని ఇస్తున్నారు ఇంకా ఆ రోజు విష్ణుచిత్తుల వారు దండ తీసుకువెళ్ళలేదు అమ్మవారు గోదాదేవి వేసుకోవడం చూసి ఎప్పుడైతే అలా చూసి తీసుకెళ్ళలేదో బాధతో పడుకున్నారో ఆయన కళ్ళలో కనిపించి చెప్పారు అమ్మవారు వేసుకున్నటువంటి మీ పుత్రిక వేసుకున్నటువంటి దండలు నాకు ఇష్టమే కనుక నాకు అవే దండల్ని వేయండి అని నాకు చెప్తే కాదు స్వామి అర్చకులకు చెప్పాలిగా అంటే అర్చకులకు కూడా కళ్ళలో కనిపించి చెప్పి వివరించారు అక్కడి నుంచి రోజు చక్కగా స్వామివారికి కైంకర్యం మాలా కైంకర్యం అమ్మవారే చేసేవాళ్ళు ఇప్పటికీ తిరుపతిలో ఒక విశేష అలంకారం విశేషార్చన రోజున అక్కడికి అమ్మవారు ధరించినటువంటి మాలలు విల్లిపుత్తూరు నుంచి శ్రీరంగం నుంచి ఇక్కడికి వస్తాయి వచ్చి ఆ మాలల్ని స్వామివారికి వేస్తారు అలా అమ్మవారు చక్కగా ఆ చివరికి అమ్మవారిని అమ్మ నీకు భర్తగా
పెళ్లి వయసు వచ్చింది కదా నీకు భర్తగా ఎవరు కావాలి అని నిర్ణయిద్దాము అనేటువంటి దాంతో అడుగుతారేను అడిగితే ఆవిడ చెప్తారు మాల ఎవరైతే ధరించారో ఎవరు ధరిస్తారు నేను వేసుకున్న మాలని భర్తే కదా అందుకని నాకు ఆ విష్ణుమూర్తి కావాలని అడిగింది ఆవిడ అమ్మో అంత గొప్ప కోరిక కోరేవ ఎలా అమ్మ అది సాధ్యమయ్యేదేనా అంటే అయితే ఆయన చెప్పారు ఏ అర్చన ఆయన మూర్తులుగా ఉన్నారు 105 మూర్తులుగా ఉన్నారు ఏ అర్చనా మూర్తి రూపంలో ఉన్నటువంటి స్వామి నీకు ఇష్టం అని అడిగితే 105 గుర్నే అక్కడ చూపిస్తా ఆయన ఆవిడ శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామిని కోరుకున్నారు ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామి అర్చనా స్వరూపంగా ఈవిడ వివాహం చేసుకున్నారు గోదాదేవిని ఎలా అయితే పల్లకి పంపించమని స్వామివారు చెప్తారు వెల్లిపుత్తూరుకి పల్లకి నా సేవకు ఎలా అయితే పల్లకి పంపిస్తారో అలా అమ్మవారికి పల్లకి పంపించమని గోదాదేవికి చెప్తే గోదాదేవి పల్లకిలో వచ్చి స్వామివారిని వివాహం జరిగింది అలా ఆవిడ పొందినటువంటి రోజే భోగి స్వామిని చేరుకోవటమే అక్కడ భోగి తిరుప్పావయ్యనేటువంటి 30 పాసరాలని ఆవిడ పాడి వినిపించారు కాత్యాయని వ్రతం అని గోపికలు ఒకప్పుడు స్వామివారిని పొందటం కోసం కృష్ణుని పొందటం కోసం చేసినటువంటి వ్రతాన్ని ఇప్పుడు గోదాదేవి అదే వ్రతాన్ని ఆచరించి కాత్యాయని వ్రతం చేసి చక్కగా మాలాకైంకర్యం చేసి పాసురాలను పాడి ఆవిడ 30 రోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి చూసిన వారికి పాసురాలను విన్న వారికి పాసురాలను పాడిన వారికి అందరికీ సకల శుభాలు చేకూరుతాయి అందుకే తెల్లవారుజామున 3-4 చక్కగా ఆడవాళ్ళందరూ పాసురాలు చదవడానికి వెళ్తారు చక్కగా గుళ్ళో ప్రసాదం వేడివేడి పొంగలి అవి తిని పిల్లలు ఆనందిస్తూ ఉంటారు ఆ కాలానికి అనుగుణంగా కూడా మన ప్రసాదాలు పండుగలు చక్కగా నిర్ణయించబడ్డాయి అలాంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని మనందరం చక్కగా ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి స్వామివారి అనుగ్రహానికి పాత్రులమవుదాం ధన్యవాదాలు సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః